జస్ట్ నేను పాయింట్స్ అన్ని వేచేసుకున్నా. ఏంటి ఎలాగా అసలు ఇది చేయడం వల్ల ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి? ఇండస్ట్రీలో ఈ మధ్య సెలబ్రిటీల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న జానీ మాస్టర్ తనను వేధించడని ఓ కొరియోగ్రాఫర్ మీడియా ముందుకొచ్చింది. ఆ వ్యవహారం కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మరో బ్లాస్ట్ పేలింది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదైంది. యూట్యూబ్లో దాదాపు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి 2 చేతుల సంపాదిస్తున్నాడు అంటూ ఆరోపణలు అయితే ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయిపై కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో 2 కోట్ల రూపాయల వరకు తన వద్ద వసూలు చేశాడంటూ ఆవిడ ఆరోపించారు. ఇప్పటికే ఆమె పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు హర్ష సాయి. ఇలాగే ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. హర్ష సాయి హీరోగా ఈ మధ్య ఓ సినిమా కూడా మొదలైంది. అతనే సొంతంగా ఓ కథ రాసుకొని స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ను కూడా విడుదల చేశారు. అయితే ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు, బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న మిత్రా శర్మ నిర్మాతగా మారి హర్ష సాయితో సినిమా అనౌన్స్ చేసింది. ఇక హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ద్వారా సెన్సేషన్గా మారాడు. తన కంటెంట్తో ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. పేద వాళ్లకు సాయం చేస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరయ్యారు. అయితే కొన్నాళ్ల నుంచి హర్ష సాయి వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నాడు. మరి హర్ష సాయిపై ఈ విధమైన కేసు నమోదు కావడాన్ని ఎలా చూస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజమే కదా, మనం ఎక్కువ ఇవ్వాలంటే మనకు ఎక్కువ డబ్బులు కావాలి, లేకపోతే ఎలా అవుతుంది?